श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री शुभंकर्यै नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। श्री महागणेशाय नमः। श्री महासरस्वत्यै नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। मार्चि नेललो మిథున రాశి వారికి కల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మిథున రాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలని తీసుకుంటారు. ఈ నిర్ణయాలు ఆర్థికంగా మిమ్మల్ని ఎంతో మెరుగుపరుస్తాయి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అలాగే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచివైతే, నిర్ణయాలు తీసుకుంటారన్నారు కాబట్టి చెడు నిర్ణయాలను కూడా కొంతమంది తీసుకోవచ్చు. ఏదైనా వ్యసనాలు అలవాటు చేసుకోవచ్చు, అనవసరమైన స్నేహాలని అలవాటు చేసుకోవచ్చు, అనవసరమైనటువంటి విషయాల మీద పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. కాలము కలసి వచ్చినప్పుడు సద్భావనతో సద్బుద్ధితో జీవనాన్ని గడపటం మిథున రాశి వారికి మంచిది. ఇక్కడ మీరు తీసుకునేటువంటి నిర్ణయాల ప్రభావమే మీ మీద ఉంటుంది. ఆర్థికముగా కొంతవరకు కలసి వచ్చేటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ మీ చుట్టూ కొంతమంది చేరి మీ యొక్క ఆర్థికమైనటువంటి స్థితిని అస్తవ్యస్తం చేస్తారు. కాబట్టి కుటుంబ సభ్యులకి కానీ మిత్రులకి కానీ ఎవరికైనా సరే మీరు ధన సహాయాన్ని చేయాలి అని అనుకుంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకము, ఒకటికి 100 సార్లు ఆలోచించి అప్పు ఇవ్వటం మంచిది. ఏదో డాక్యుమెంట్స్ పెట్టుకున్నాం, పేపర్స్ పెట్టుకున్నాం, లేకపోతే తెలిసిన వాడే ఇక్కడే ఉంటాడు తెల్లవారిస్తానన్నాడు అని అనుకుంటే ఎన్ని తెల్లవారిలినా మీ ఆర్థికంగా మీరు ఇచ్చినటువంటిది వెనక్కి రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలని మిథున రాశి వారు తీసుకోండి. మిమ్మల్ని మోసం చేయాలని ఏదో ఒక పన్నాగంతో మీ చుట్టూ చాలామంది వేచి ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు మీతోటి వ్యక్తులకి కానీ కుటుంబ సభ్యులకి కానీ అనవసరమైనటువంటి మాటలని ఇవ్వవద్దు. మీరు చేయగలిగినది ఏదైనా ఉంటేనే చెయ్యండి. తెలివితేటలని వాడి ఆ తెలివితేటలతో ఎక్కడి నుంచో తెచ్చి ఇద్దాము అని అనుకుంటే మీరు బురదలో పడటము తథ్యం. ఆ బురద కూడా కడుక్కున్నా పోతుందేమో కానీ వాసన అయితే పోదు. కాబట్టి స్త్రీలు ఆర్థికమైనటువంటి సహకారాన్ని అందించటములో ఇతరుల విషయాల యందు జోక్యము చేసుకొనవద్దు అని స్పష్టంగా మిథున రాశి వారికి తెలియజేస్తున్నాం. కుటుంబ సభ్యులతో కూడా కొన్ని గొడవ వాతావరణములు ఏర్పడతాయి స్త్రీ పురుషులు ఇద్దరికి. కాబట్టి ఆవేశపడి ఎటువంటి మాటని ఎవరిని అనవద్దు. ఒక మాట మీరు పడ్డా పర్వాలేదు, కానీ ఇప్పుడు మీరు గొడవ పడితే ఆ గొడవ చాలా పెద్దగా అవుతుంది. తద్వారా తప్పు అటుపక్క వారిదైనా మీదే తప్పుగా
కుటుంబం మొత్తము కూడా చిత్రీకరిస్తుంది. గ్రహస్థితి బాగోలేదు, కొంత జాగ్రత్తగా ఉండండి అంతే. ఎప్పుడూ మేము సుఖపడలేదండి, ఎప్పుడూ ఇదే అనేటువంటి నిష్ఠూరమైనటువంటి మాటలు మాట్లాడద్దు. బాగున్న రోజుల్లో బాగున్నారు, మీ స్థితి బాగోలేదు, ముఖ్యముగా ఇది గోచార ఫలితము మాత్రమే. మీ జాతకములో మంచి స్థితి ఉంటే మంచిగా ఉంటారేమో, గోచార ఫలితములు ఈ యొక్క 60% కూడా మీకు పనిచేయవు, నష్టమే లేదు. బాగుండాలనే మేము కూడా కోరతాం, బాగుండమనే జాగ్రత్తలని చెప్తాను తప్ప భయపెట్టట్లేదు. అంతా బాగుంది అని చెప్తే ఒకవేళ బాగోలేదనుకోండి, ముందుగా మీరు చెప్పలేదండి అని నన్నైనా అంటారు, ఇతర మాధ్యమాల ద్వారా చూసేటువంటి వాళ్ళనైనా అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గోచార ఫలితాలని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తులు స్థాన చలనము కూడా కలిగేటువంటి ప్రభావం ఉన్నది. కాబట్టి పై అధికారులు చెప్పినటువంటి పనిని మీ యొక్క బుద్ధిని దానికి అనుసంధానము చేసి సక్రమంగా చేయండి. పనిని తప్పించుకునేటువంటి వారికి మాత్రము ఈ యొక్క మాసములో మార్చి నెలలో ఉద్యోగస్తులకి తప్పనిసరిగా అనేక కష్టాలు ఎదురవుతాయి. ఏదో ఒక రోజు రావాలి కదండి తప్పించుకునేటువంటి వాడికి, ఆ రోజే ఈరోజు అనుకోవచ్చు, ఈ మాసం అనుకోవచ్చు. కాబట్టి మార్చి నెలలో ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి చక్కగా ఉండగలిగితే మంచిదే, చక్కగా స్థితిగతులు మెరుగుపడగలిగితే మంచిదే, ఆర్థికముగా నిలదొక్కుకోగలిగితే చాలా మంచిదే. కానీ ఉద్యోగములో మిమ్మల్ని అడ్డం పెట్టి అనవసరంగా అనేక మంది ఏదేదో మాటలని చెబుతూ మిమ్మల్ని మీ అమాయకత్వాన్ని ముందు పెట్టుకుని ఎదుట వాళ్ళు బాగుపడతారు. కాబట్టి బుద్ధిని వాడి చక్కగా మీ అధికారులు చెప్పినటువంటి, పై వాళ్ళు చెప్పినటువంటి పనిని సక్రమంగా చెయ్యండి. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనే అమ్మవారు. ఒక దేవత దేవి పూజ మనం ఎలా చేస్తామో అంత శ్రద్ధగా భక్తిగా చేయాలి. సభక్తిపూర్వకంగా చేస్తే ప్రతి కార్యము విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో చాలా మంచి స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఏదో మీరు సహాయం చేయలేదని మిథున రాశి వారు, నువ్వు ఒక మాట చెప్పలేదని నీ మీద చిరాకు పడటము, నీతో ఉన్నటువంటి స్నేహాన్ని దూరము చేయటము జరుగుతుంది. కంగారు పడవద్దు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. ముందు ముందు మనకి చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ ఒత్తిడి అప్పుడు ప్రదర్శన అవ్వకూడదు. ఎగ్జామ్స్లో చక్కగా మంచిగా పరీక్షని రాసేటువంటి శక్తిని ఆ యొక్క అమ్మవారు పరమేశ్వరుడు మీకు ప్రసాదించాలి విద్యార్థులకి అని కోరుతూ, మార్చి 21వ తారీఖు తర్వాత మనోధైర్యముతో అనేక పనులని మీకు మీరుగా ఛాలెంజ్గా తీసుకుంటారు మిథున రాశివారు. ఇక జరిగినవి ఏదైనా నష్టాలు కష్టాలు జరిగి ఉంటే వాటిని అధిగమించాలి కదా, అక్కడే అయితే ఉండలేము, ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనోధైర్యం పెరుగుతుంది, చెయ్యగలము సాధించగలము అనేటువంటి ఒక దృఢ సంకల్పానికి మిథున రాశివారు మార్చి 21వ తారీఖు తర్వాత అంటే అమావాస్య పూర్తయిన తర్వాత వస్తారు. తద్వారా నూతన సంవత్సర ప్రారంభము విజయ పతాకాన్ని మిథున రాశివారు ఎగరవేయటం తథ్యం. కొన్ని కొన్ని చికాకులు ఉంటాయి, కొన్ని కొన్ని ఆనందాలు ఉంటాయి. ఎప్పుడూ ఆనందంగా ఉన్నా ఎదుటవారికి చికాకే, ఎప్పుడూ చికాకుగా ఉన్నా ఎదుటవారికి ఆనందమే. కాబట్టి రెండిటినీ కలగలుపుకుని ఒక పాత్రలో సగం నీళ్లు సగం బియ్యం ఉంటేనే అన్నం ఉడుకుతుంది, అలాగే ఈ రెండూ కలిస్తేనే జీవితం బాగుంటుంది. కష్టములని అధిగమించేటువంటి ధైర్యాన్ని ఆ యొక్క
అమ్మవారు పరమేశ్వరుడు సదా మీకు ప్రసాదించాలి. విజయాలు వచ్చినప్పుడు వాటిని సత్కర్మలకు ఉపయోగిస్తూ అహంకారాన్ని పెంచుకోకుండా ఎదుట వారిని ఎటువంటి మాటని అనకుండా మీరు జీవనాన్ని గడపాలి, చక్కగా మీ యొక్క భవిష్యత్తు ఉండాలి అని కోరుతూ ఈ యొక్క మిథున రాశి వారు ఆధ్యాత్మికమైనటువంటి చింతనల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. పుస్తకాలు చదవండి, ఉరికనే వినటం కాదు, ప్రతిదీ రామాయణం చదవండి, భారతం చదవండి, తెలుగులో కాకపోతే ఇంగ్లీషు హిందీ మనకి వచ్చినటువంటి భాషల్లో ఉన్నాయి, లేదంటే పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినటువంటి భారతం రామాయణము ఉన్నాయి, ఆడియోలు వినండి, పుస్తకములో అక్షర జ్ఞానాన్ని పెంచుకోండి, చదవండి. చదివినది ఎవరికీ చెప్పక్కర్లా, 10 సార్లు చదివితే కానీ నీకు చెప్పేటువంటి మార్గము తెలియదు. ఏదో గుర్తొచ్చింది గుర్తొచ్చినట్టు చెప్పకూడదు, ఒక విధానంగా చెప్పాలి. కాబట్టి అటువంటి విధానం మీద, ఆధ్యాత్మికం మీద స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రద్ధ పెట్టడం మంచిది. తల్లి విషయముల యందు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి తల్లికి సేవ చేసేటువంటి భాగ్యం ఉన్నప్పుడు తప్పనిసరిగా సేవను చేయండి, అందరి చేత చేయించండి అని నేను అన్ను. మీ తల్లికి మీరు గౌరవప్రదంగా సేవను చేయండి. ఈ యొక్క మార్చి నెలలో నవగ్రహ స్తోత్ర పారాయణతో పాటుగా శివాభిషేకాన్ని ప్రతి సోమవారము మిథున రాశి వారు మీ గోత్రనామాలతో దేవాలయంలో ఆచరింపచేయండి. పాత శివాలయాలని దర్శనము చేయండి. సోమవారము ప్రదోషకాలములో ఆవుకి తాను తినేటువంటి పదార్థాలని సమర్పించండి. బలవంతంగా పెట్టాలని లేదండి, అక్కడ గోపాలుడికి ఇచ్చి తర్వాత పెట్టమన్నా పెడతాడు. పోనీ గోపాలుడు తిన్నాడు, నష్టమేమొచ్చింది, నువ్వైతే ఆవుకే కదా ఇచ్చావు, ఆవుకి ఎక్కువైందని గోపాలుడు తిన్నాడు, గోపాలుడికి ఎక్కువైందని ఆవుకు పెట్టాడు. గోపాలుడు ఉండబట్టే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి గోశాలలో దర్శనం చేసుకున్నప్పుడు ఆ ఆవులు శుభ్రంగా ఉంటున్నాయి. కాబట్టి గోవులని రక్షించటం అనేది మన యొక్క హిందువుల ప్రధాన బాధ్యత. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై.